మేడం, మరి శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారిని పట్టుకుని బొత్సాగర్ చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ఈరోజు ప్రముఖంగా అన్ని పేపర్లను వచ్చింది. అరే, నువ్వు అసలు సాయిబ్ పుట్టకే పుట్టావా, సాయిబ్కే పుట్టావా, నీకు ఫ్యామిలీ ఉంది, అంత చూస్తా జాగ్రత్త అని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే మూడు రాజధానుల బిల్లు అలానే సిఆర్ఆర్ రద్దు బిల్లును ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించడం తోటి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తుంది. దీనిపైన బొత్స సత్యనారాయణకి మీరు ఎటువంటి సమాధానం చెప్పాలనుకుంటారు? జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. ఏమండి, ఆ బొత్స సత్యనారాయణ అనేవాడు ఒక యదవ, ఒక కుక్క, ఒక సన్నాసి. ఆడేంటంటే ఆ నోటికి ఏమొస్తుందో కూడా తెలియట్లా. ఒక కులాలు లేదు, ఒక మతాలు లేదు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టటము. ఆ షరీఫ్ గారు అనే ఆయన న్యాయానికి న్యాయంగా చేశారు. ఆ బిల్లు అనేది న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అని తెలుసుకుని ఆయన ఆ వయసులో అలాంటి స్పీకర్ని పట్టుకున్నాడు, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. న్యాయం అది అన్యాయం అనేది తెలుసుకుని ఆ షరీఫ్ గారు అది చేస్తే ఒక సాయిబ్కే పుట్టావా, నువ్వు ఒక ముస్లిమ్స్వేనా, అవన్నీ అతనికి ఎందుకండి? ప్రజలు ఓటేస్తే గెలిపించి గెలిచి మంత్రులు అయ్యి వీళ్ళు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఈ సన్నాసులు, రాజధాని రైతుల మీద దృష్టి పెట్టాలి ఈ సన్నాసులు. ఆ అసెంబ్లీలో కూర్చుని ఎవరు ఎటు న్యాయంగా పారాడుతుంటే, న్యాయంగా చేసే వాళ్ళని కూడా తిడుతున్నారంటే వాళ్ళు మనుషులు అనుకోవాలా, పందులు అనుకోవాలండి? ఆ బొత్స సత్యనారాయణ మాట్లాడేది మేము 10 సార్లు వింటే కానీ ఆ టీవీ కాడ 10 సార్లు వింటే కానీ మాకు అర్థమైంది. అంటాడు మరి ఆడే మంత్రి, ఆడే మంత్రి పదవి ఇచ్చాడు. విజయమ్మని అసెంబ్లీలో తిట్టిన బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డికి ఆ తిట్లు కనపడక అలాంటి వాడికి మంత్రి పదవి ఇచ్చి తొత్త తొత్త అంటాడు. ఆడేం మాట్లాడుతున్నాడు తెలియదు. మరి ఆడు ఒక నాయుడు కుటుంబమో, నాయుడు కులానికి పుట్టాడో, మరి ఏ కులానికి పుట్టాడో, మరి ఒక షరీఫ్ గారు నా వయసు మనిషిని గౌరవం లేకోకుండా మాట్లాడుతున్నాడు అండి. ఆడు అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడో తెలియట్లా. ఆడు ఒక మంత్రి. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 151 సీట్లు ఇచ్చేసరికి వాళ్ళు జనాలు ఇచ్చిన సీట్లు కాదయ్యి, ఈవీఎంలు ఇచ్చిన సీట్లు, దొంగ సీట్లు సంపాదించుకుని వాళ్ళు మంత్రులమో ఎమ్మెల్యేమో అని కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. మేము స్థానిక మామూలు సామాన్యులమేనన్న ఆలోచనలోనే ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు కానండి, వాళ్ళకి మంత్రులు అనేది లేదు. పక్క రాష్ట్రంలో తెలంగాణ సీఎం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం, విజయసాయి రెడ్డి పక్క సీఎం కాళ్ళు పట్టుకోవటం, వాళ్ళకేం కర్మ అండి అది? 151 సీట్ ఇచ్చిన వాళ్ళు ఎంత ఉందాగా చేయాలి, ఎంత ప్రజాపరిపాలన మీద ఎంత దృష్టి పెట్టాలి? పక్క రాష్ట్రం వాళ్ళు ఏమంటున్నారు, మట్టు కట్టుకుపోయింది, 25 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయింది పక్క రాష్ట్రం అని నవ్వుతున్నారు. ఇలా సిగ్గు కూడా లేదండి. 6 గంటల సేపు 6 గంటల సేపు కేసీఆర్ దగ్గర ఏ కాళ్ళు పట్టుకుని బతిలాడారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి? ఏం కాళ్ళు పట్టుకుని బతిలాడాడు అంటే, ఇక్కడ నేను నాశనం చేసేస్తా, నువ్వు డెవలప్ చేసుకో, నేను ఓట్లేసి గెలిచాను, నేను సీఎంని అయ్యాను, నాకు ఈ పదవి ఇదే ఫస్టు, ఇదే లాస్టు, నాయన నువ్వు డెవలప్ చేసుకొని చెప్పడానికి వెళ్ళాడా? రాజధాని ప్రజలు ఇవాళకి 35 రోజులు 36 రోజుల నుంచి అలో లక్షణాన్ని రోడ్డు మీద పడుతుంటే ఎవరన్నా ఒక మంత్రి కానీ ఒక సీఎం వచ్చి పలానా ఇదిగో ఈ ప్రకట, మీరు భయపడబాకండి, నేను ఉండాను అని ఎవరన్నా చెప్తున్నారండి వాళ్ళకే? సందీపం ఇస్తున్నారా? లేడీస్ని పట్టుకుని ఫ్యాస్ట్ ఏంటి, ఫేడ్ ఆర్టిస్టులు, వాళ్ళు ఫేడ్ ఆర్టిస్టులు అండి. పొలాలు ఇచ్చి వాళ్ళ గుండెలు మండి రోడ్డు కొత్తే ఆ రోజా అనేది ఒకటి మాట్లాడుతుంది. అదొక చెప్పండి, ఇవాళ అది ఇంత రాజకీయ నాయకులో ఆ పదవిలో ఉందంటే దానికి భిక్ష ఎవరండి పెట్టింది? చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని అది ఏం మాట్లాడుతుందండి? దానికి సిగ్గు శరం కూడా లేదు, అది మరిసిపోయిందండి, అది విశ్వాసం లేనిది. అది జనాలకు తెలిసింది ఎలా? ఒక రికార్డింగ్ డ్యాన్సర్ లాగా తెలుసు, ఒక జబర్దస్తి షోలో యాక్షన్ చేసే దానిలాగా తెలుసు. అది ఆడదా? అది ఆడదే కాదు, కొజ్జది కాదు, అటు ఇటు కానీ రకం అది, అది మాట్లాడదు, ఒళ్ళు ఎలా ఊపుద్ది, ఎలా ఊపుద్ది, ఏంటో యాక్షన్ చేస్తుంది. చంద్రబాబు నాయుడిని తిడితే దాని పెద్దది అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా పొగిడితే దీనికి ఏమన్నా బొచ్చి పడేస్తానన్నాడేమో చంద్రబాబు నాయుడు తిట్టు అని ఆ కొడాల నాని అనేవాడికి ఈ రోజు అనేదానికి అమ్మా మీరు తిట్టండి మీకు పదవులు ఇస్తానని అని చెప్పాడాం. వీళ్ళ మొఖానాడు గడ్డి కూడా ఏడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ మొఖాన్ని ఏమేయిన కూడా ఏడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భార్య చెప్పిందంటండి రోజాని పక్కన పెట్టు, అది అద్దడిచి మాట్లాడుతుంది, అలాంటిది ఉంటే మన పార్టీకి బ్యాడ్ వస్తుందని చెప్పిందంట భారతే గారు. అందుకని దానికి మంత్రి పదవి ఇవ్వాల, అందరికీ మంత్రి పదవి ఇచ్చాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో పాటు పోరాడి ఆళ్ళందిట్టి ఏళ్ళందిట్టి చంద్రబాబు నాయుడు తిట్టి ఆళ్ళందిట్టి గొప్ప లబ్ధి పొందింది. దానికి ఏం చేశాడు? ఆఖరికే మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టేసేసాడు. ఈ దీనికి అది కూడా సిగ్గు లేదు దీనికి. అది ఒక ఆడదా? రాజధాని రైతులను ఏమంటదండి? మగాళ్ళు, మగాళ్ళు కాదు ఆడాళ్ళు ముందుకొచ్చారంటుంది. ఈ దీని ఇంట్లో మగాళ్ళు లేడా? ఇది మంత్రి పదవికి ఎందుకు వచ్చింది? ఇది పదవుల కోసం వ్యామోహంతో డబ్బు సంపాదించడానికి, పబ్లిక్లో తిరగటానికి ఇది వచ్చింది. రాజధాని రైతులు మహిళలు డబ్బు సంపాదించడానికి రాలా, వాళ్ళ ఆస్తులు కోల్పోయి 5 కోట్ల ఆంధ్రులకి రాజధానిగా
వాళ్ళు ఫలాలు ఇచ్చి, దేనికి ఆశించకుండా ఫలాలు ఇచ్చి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు నష్టపోతున్నాం మేము, మేమే కాదు ఆంధ్రులు అందరూ నష్టపోతున్నారు బయటికి రండి అని వాళ్ళ బాధ తెలుపుకుంటానికి బయటికి వస్తే వాళ్ళు మగాళ్ళు లేరు ఆడాలని పెట్టారు అంటున్నారు. ఏం మాట్లాడి అయ్యి అంత అవమానపడుతుంది, అది ఒక ఆడదేనండి. వాసిరెడ్డి పద్మజ, వాసిరెడ్డి పద్మ మాట్లాడుతుంది మగాళ్ళు లేకుండా ఆడాలని పెట్టారని వాళ్ళ గుండె మండి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ గుండె మండి బయటకు వస్తే అలాంటి మహిళలను పట్టుకుని వీళ్ళు అవమానపడతారు, వీళ్ళిద్దరు అవమానపడతారా? వీళ్ళలో మగాళ్ళు లేరా? వీళ్ళలో మగాళ్ళు లేక ఈ రెండు రోడ్డుకు వచ్చినాయా? ఇడిచేసి రోడ్డుకు వచ్చినాయా? పదవుల కోసం ఆశపడే రోడ్డుకు వచ్చినాయి. రాజధాని రైతులు, రాజధాని మహిళలు పదవుల కోసం ఆశపడలా. అటు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమన్నాం. నిన్న కొడాలని అని మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు చచ్చిపోవాలని. నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపోరా, నీకు నీకేమైనా సావత్ నువ్వు చచ్చిపో. నువ్వెవడో చంద్రబాబు నాయుడు అంటానికి నీకేం అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు అంటానికి, చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు అనేవాడు ఇవాళ ఉండాడు అంటే చంద్రబాబు నాయుడు వానమాలు పోసి నేర్పాడు రాజకీయం. ప్రతి ఒక్కడికి కూడా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండారు టీడీపీలో కానీ వైసీపీలో కానీ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అనేది నేర్పారండి. అలాంటి వృక్షం కింద రాజకీయం నేర్చుకుని ఇవాళ బయటికి వెళ్ళి అటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మ ఆహా అని నేర్పింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి వాళ్ళకి సిగ్గు లేదండి. వాళ్ళు అన్నం తింటున్నారా? ఏ వాళ్ళు ఒక్కసారి గత ఒక్కసారైనా నేనేమంటున్నా, నేనేం మాట్లాడుతున్నాను అనేది అని ఆలోచించుకుంటున్నారా? అసెంబ్లీలో మాట్లాడుతుంటే జనాలు చూస్తున్నారు అనుకుంటున్నారండి. ఎంతోమంది చీ కొడుతున్నారండి. వాళ్ళు పబ్లిక్లోకి వస్తే అయ్యా మీరేంటి అలా మాట్లాడుతున్నారని అడుగుతారు. అలా చీ కొడుతున్నారు, మెప్పు పొందుతాము లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాకేమైనా పదవులు ఎత్తాడేమో అనుకుంటున్నారేమో. వీళ్ళు ఎంత వాకులు చవాకులు బేలినా జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు, వీళ్ళకేం పదవులు ఇవ్వడం, వీళ్ళు వాగుకోవటమే. వీళ్ళ నోరు నెప్పుట్టు వాకుని 10 మందితో తిట్లు తింటమే కానీ ఆ రోజు అనేది ఆ కొడాలి నాని అనేవాడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మాట్లాడు. బొత్స సత్యనారాయణ కూడా ఇప్పుడు షరీఫ్ గారిని అవమానపరిచాడు, షరీఫ్ గారు అవమానపరిచాడు. ఇవాళ ఆడు బయటికి వస్తే వాళ్ళ బొత్స సత్యనారాయణ ఆ షరీఫ్ గారిని అవమానించినందుకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రజలు ఆడు బయటికి ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాడు. అసలు గారు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా మీరు వినే ఉంటారండి. మా సామాజిక వర్గం అమరావతిలో కాదు వైజాగ్లో ఉన్నా కూడా మాకేం ఇబ్బంది లేదు, నేను రాజశేఖర రెడ్డి లాంటి చావు కోరుకుంటున్నాను, మరి చంద్రబాబు లోకేష్ని కూడా గెలిపించుకోలేకపోయాడు ఇక్కడ అని చెప్పి సామాజిక వర్గానికి చెందింది అమరావతి అన్నట్లుగా కూడా వ్యాఖ్యలు చేశారు మేడం. దీనిపైన మీరేమంటారు? ఏమండి సామాజిక వర్గం అనేది ఇప్పుడు అక్కడ పొలాలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఒక సామాజిక వర్గమేనా? ఇప్పుడు వైజాగ్లో ఒక సామాజిక వర్గం వాళ్ళే ఉండారా? ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఎన్న వేలెకరాలు ఉన్నాయంట, వాళ్ళ అల్లుడికి ఎన్న వేలెకరాలు ఉండయి, వాళ్ళ సామాజిక వర్గాలను డెవలప్ చేసుకుంటున్నామని వైజాగ్ ప్రజలే చెబుతున్నారండి. యూట్యూబ్లో పెడుతున్నారు, ఈ మీడియాల ముందు చెబుతున్నారు, అయ్యా మాకు వద్దయ్యా మాకు ప్రశాంతంగా ఉంది, మాకు డెవలప్ అయింది వైజాగ్ వీళ్ళు వచ్చి మమ్మల్ని ఉద్ధరించేది లేదు. ఇప్పుడు మరొక పులివెందులు చేస్తానికి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అక్కడ మా 5 కోట్ల ఆంధ్ర వాళ్ళకి అక్కడ సెంటర్లో ఉంది అమరావతి మంచి ప్లేస్ మాకు అందరికీ ఇష్టమే వద్దు అంటే వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా అడిగారా వీళ్ళని రాజధాని తెచ్చి అక్కడ పెట్టండి అని వెళ్ళారని అడిగారా? కావాలన్నా కాడ ఏడిపించి తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతామంటారేంటండి? అసలు అర్థం కావట్లా. ఏ సామాజిక వర్గం ఉందండి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 7 నెలలైంది వీళ్ళు గెలిచి, 8 నెలలైంది వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటైనా తీసి చూపించారా? ఇదిగో మీరు ఇన్ రైటింగ్గా జరిగినాయి పొలాలు జరిగినాయి మీ వాళ్ళే కొన్నారు, ఒకే సామాజిక వర్గం అన్నారు. అధికారంలో ఉంది ఆళ్ళేగా, అధికారంలో ఉంది ఆళ్ళేగా? వాళ్ళ బాబాయ్ చచ్చిపోయినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి మీద చేపించారు, వివేకానంద చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారు చంపించారని అన్నారు. ఇప్పుడు నువ్వు బయటికి తీయొచ్చుగా, మరి కోడికెత్తి కేసు చంద్రబాబు నాయుడు గారు చేపించారన్నారు, ఇప్పుడు నువ్వు బయటికి తీయొచ్చుగా, నువ్వు సీఎం అయ్యావుగా, మీ నాన్న చచ్చిపోయిన కేసు ఇప్పుడు నువ్వు బయటికి తీయొచ్చుగా, నువ్వు సీఎం అయ్యావుగా, 151 సీట్ నువ్వు సంపాదించావుగా, నీకెవరికి లేనంత అధికారం ఇచ్చాం మేము. అధికారం ఇచ్చి నిన్న వాళ్ళ అందల మీద కూర్చోబెట్టి ముద్దులు పెట్టి ఇవాళ మా విధంగా ఇట్ట పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఆయన పరిపాలనే ప్రజావేదికతో కూల్చివేసేశాడు, కూల్చివేతతోటే ప్రజా పరిపాలన చేస్తున్నాడు, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇవన్నీ ఏమీ లేదండి, నవరత్నాలు ఇవన్నీ చెప్పాడు, అవి అమలు చేయట్లా ఈ జనాలు వాటి మీద తిరగబడతారని చెప్పి తిరగబడతారని చెప్పి ఇవన్నీ అడక్కోకుండా జనాన్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఈ రాజధాని ఎక్కడికి పాదు. మేము ఆ రాజధాని అక్కడ ఉండే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామండి. థ్యాంక్ యూ సార్. శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారిని పట్టుకుని బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఈరోజు ప్రముఖంగా అన్ని పత్రికల్లోనూ వచ్చినాయి. నువ్వు అసలు సాయి పుట్టకే పుట్టావా, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఆయన పరుష పదజాలం ఉపయోగించి తిట్టడం కూడా జరిగింది. నీ ఫ్యామిలీ ఉంది జాగ్రత్తగా ఉండని చెప్పి ఆయన్ని బెదిరించడం కూడా జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. దీనిపైన బొత్స సత్యనారాయణ గారికి ఒక ముస్లిం సహోదరుడిగా సోదరుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బొత్స గారు, అసెంబ్లీలో మేము ఏదైతే పాస్ చేయించుకున్నామో బిల్లుని మండలిలో కూడా అలాగే పాస్ చేయించుకోవాలనే ఉద్దేశంతో
మరి వాళ్ళందరూ వచ్చారు మండలికి. మరి మండలిలో వాళ్ళకి తగినంత బలం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంఏ షరీఫ్ గారు మరి ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే వీళ్ళందరూ ఇక్కడ పాస్ అవ్వలేదనే దుగ్ధతో షరీఫ్ గారిని నువ్వు సాయి పుట్టగా పుట్టావా, ముస్లిం పుట్టగా పుట్టావా అని చెప్పి అనేక మాట్లాడలేని భాషలో ఆయన తిట్టడం జరిగింది. ఒక పెద్ద ఆయన పట్టుకొని సీనియర్ మోస్ట్ నాయకుడు మండలికి పెద్ద అయినటువంటి షరీఫ్ గారిని ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడింది ఒకటికి మనం 10 సార్లు వింటే కానీ అర్థం కాదు. మరి అట్లా మాట్లాడటమే చేత కానీ బొత్స గారు మరి రాజధాని గురించి కూడా గతంలో శ్మశానం ఇది అని చెప్పి మాట్లాడటం, ఈరోజు రైతులందరూ కూడా బాధపడుతున్నారు, ఈ పరిపాలన వికేంద్రీకరణ వద్దు, అధికారం పరిపాలన వికేంద్రీకరణ వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి అందరూ అంటుంటే ఆయన దానికి విరుద్ధంగా మరి రాజధాని శ్మశానంగా ఉందనంటాం. మరి మండలి చైర్మన్ గారిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం అనేది ఆయన విచక్షణ, ఆయన జ్ఞానమే సరిగా లేదని చెప్పేసి మనందరికీ అర్థమవుతుంది. మరి బొత్స గారు మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. ఇక ముందు ఎప్పుడైనా కానీ మన ముస్లిమ్స్ని ఆ విధంగా మాట్లాడితే మరి ముస్లిమ్స్ అందరూ కూడా 175 నియోజకవర్గాల్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఏకమయ్యి మీ తాట తీస్తారు. జాగ్రత్త, మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ.